గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జిల్లాల పునర్విభజన చేయడంతో గందరగోళం ఏర్పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న జిల్లాలు సహేతుకంగా లేవన్నారు. శాసనసభ ఆమోదంతో జిల్లాల పునర్విభజనపై కమిటీ వేస్తామన్నారు. రేవంత్ కామెంట్లతో తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై బీఆర్ఎస్ విరుచుకు పట్టడంతో ఇదిప్పుడు రాజకీయంగా కాకరేపుతోంది. తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి చర్చకొచ్చి రాజకీయ రచ్చకు దారితీస్తోంది. గత ప్రభుత్వం జిల్లాలు మండలాలను ఇష్టానుసారంగా విభజించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న జిల్లాలు సహేతుకంగా లేవన్నారు ఆయన. కొన్ని జిల్లాలు పరిమాణంలో చిన్నగా ఉన్నాయని, మరికొన్ని జనాభా పరంగా చిన్నవని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పునర్విభజన చేయడంతో ఈ గందరగోళం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై రానున్న అసెంబ్లీ సెషన్లో చర్చిస్తామని, శాసనసభ ఆమోదంతో జిల్లాల పునర్విభజనపై కమిటీ వేస్తామన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జీల అధ్యక్షతన రెవెన్యూ ఉన్నతాధికారులతో కమిషన్ ఏర్పాటు చేస్తామని మీడియాతో చిట్చాట్లో సీఎం తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ జరిగితే వీటి సంఖ్య తగ్గే అవకాశముంది. ఇక సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ అసెంబ్లీ స్థానం కూడా 2-3 జిల్లాల్లో ఉంది. ఈ అసెంబ్లీ స్థానాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో కలపాలనే డిమాండ్ కూడా ఇటీవల వినిపించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లతో రాజకీయ కాకరేగింది. జిల్లాల పునర్విభజన చేస్తే తిరుగుబాటు వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. ఇక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే వాటి స్వరూపం మార్చాలని చూడడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సమయం వృధా చేసే బదులు హామీలపై దృష్టి పెట్టండి అని సీఎం రేవంత్ కు ఆయన సూచించారు. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పప్పులు ఉడకవని, భవిష్యత్ మొత్తం బీఆర్ఎస్ దే అంటూ మీడియాతో చిట్చాట్ సందర్భంగా హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక హరీష్ కామెంట్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తమది ప్రజాప్రభుత్వమని, తమపై తిరుగుబాటు ఎందుకొస్తుందన్నారు భట్టి. మొన్న బీఆర్ఎస్ పై సునామీలా వచ్చిన తిరుగుబాటు సరిపోలేదా అంటూ భట్టి కౌంటర్ ఇచ్చారు. తిరుగుబాటు ప్రత్యేకిస్తే నియంతృత్వ రాజ్యాల మీద ఆ పోకడతో పాలన చేసేటువంటి వాళ్ళ మీద వస్తుంది. అదే నిన్న సునామీలాగా వచ్చింది. ఇది ప్రజాస్వామ్య ప్రజల ప్రభుత్వం. తిరుగుబాటు వస్తుందనే కలలు కట్టు అట్లే కూర్చోండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాల సంఖ్య తగ్గబోతోందనే ప్రచారం ఊపందుకుంది. తక్కువ జనాభా ఉన్న జిల్లాలను పాత జిల్లాల్లోనే కలిపేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.